ఇప్పుడు అందరి చూపు విశాఖపట్నం వైపే ఎప్పుడైతే ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్గా విశాఖను మార్చే ఆలోచనలో జగన్మోహన్ రెడ్డి గారు ఒక కీలక నిర్ణయం తీసుకున్నారో విశాఖ అభివృద్ధి కూడా అంతకుమించి ఉంటుంది అనేది ఒక రకంగా చెప్పాలంటే ఇప్పటికే చాలా డెవలప్డ్ సిటీ విశాఖపట్నం కానీ అక్కడికి పూర్తిగా రాజధాని కనుక వస్తే ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ అక్కడ ఏర్పాటు చేస్తే మరింతగా అభివృద్ధి చెందుతుంది అనేది అయితే ఆ అభివృద్ధి ఏ రకంగా ఉంటుంది ఒక రకంగా విశాఖ డెవలప్ అవ్వడానికి కారణం ఒకప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు తీసుకున్న నిర్ణయాలు అప్పట్లో ఆయన చేసిన పథకాలు అయితే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకుంటున్న నిర్ణయాలతో విశాఖ మరింత అభివృద్ధి చెందబోతుంది అనేది తాజాగా విజయసాయి రెడ్డి గారు చెప్పిన మాటలు బట్టి చూస్తే అర్థమవుతుంది అవుతుంది అయితే విశాఖకు ఎటువంటి వరాలు రాబోతున్నాయి ఎటువంటి వరాల వర్షం కురిపించిపోతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు అనుకున్నట్టుగా కనుక ఆ స్థాయిలో అభివృద్ధి చెందితే తెలుగుదేశం పార్టీ ఇప్పటికే విశాఖలో తమకు దక్కిన ఆ నాలుగు సీట్లు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా పూర్తిగా కోల్పోవాల్సిన పరిస్థితి వస్తుంది అది పెద్ద షాకింగ్ అవుతోంది టీడీపీకి అనేది రాజకీయ విశ్లేషకులు చెబుతున్నమాట ఎందుకంటే నిజంగా ఒకప్పుడు విశాఖ అభివృద్ధి ఆకాశమే హద్దు అన్నట్టుగా చేశారు రాజశేఖర రెడ్డి గారు అనేది అలాగే ఇప్పుడు విశాఖ ప్రగతికి ఎవరైనా ఏమైనా చేశారు అంటే ఇప్పటికీ కూడా దివంగత నేత వైఎస్ రెడ్డి గారి పేరే చెప్తారు ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు విశాఖ మీద దృష్టి సారించారు ఎందుకంటే విశాఖ పూర్తిగా ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్గా మారిన తర్వాత అక్కడ జరగబోయే అభివృద్ధి ఏదైనా ఉంది అంటే ఫస్ట్ విశాఖలో మెట్రో రైలు ప్రాజెక్ట్తో పాటు అంతర్జాతీయ విమానాశ్రయం భోగాపురం వద్ద ఆల్రెడీ పూర్తి చేస్తామని చెప్పారు అంతేకాకుండా విశాఖను ఐటీ హబ్గా అలాగే పారిశ్రామిక కేంద్రంగా కూడా మార్చబోతున్నారు దాంతోపాటు సినీ రాజధానిగా కూడా విశాఖను ఏర్పాటు చేయబోతున్నారు ఇప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీ మొత్తం హైదరాబాద్లోనే ఉంది ఇప్పుడు విశాఖకు కూడా షిఫ్ట్ అయ్యే ఆలోచనలో ఉన్నారు అక్కడ వాళ్ళకి కావాల్సిన కేటాయించాల్సిన భూములు వాళ్ళకి ఇవ్వాల్సిన మౌలిక వస్తువుల సదుపాయాలకు సంబంధించి కూడా చర్చలు నడుపుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు అదేవిధంగా పూర్తిగా టూరిస్టులకు అతి ముఖ్యమైన కేంద్రంగా విశాఖను తీర్చిదిద్దే ఆలోచనలో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు అనేది స్పష్టమవుతుంది ఇవే కాకుండా ఉత్తరాంధ్రలోని మూడు జిల్లాలను కలుపుతూ అంటే విశాఖ విజయనగరం శ్రీకాకుళం మూడు జిల్లాలను కలుపుతూ సర్వ సమగ్రమైన అభివృద్ధిని తీసుకువస్తాము అని చెప్పి గతంలోనే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది దీంతోపాటు విశాఖ అభివృద్ధిని చేస్తే మహామహా మెట్రో సిటీలే ఆశ్చర్యపోయే పరిస్థితి ఉంటుంది ఇవన్నీ కూడా ఈ రాబోయే మూడు నాలుగేళ్లల్లో పూర్తిగా అమల్లోకి రాబోతున్నాయి ఈ కళను సాకారం చేయడానికి జగన్మోహన్ రెడ్డి గారు సిద్ధపడుతున్నారు అనేది మొత్తంగా చూసుకుంటే కనుక విశాఖకు చాలా చాలా పెద్ద పెద్ద వరాలే కురిపించబోతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు అవన్నీ జరిగితే విశాఖ అభివృద్ధి పదంలో నెంబర్ వన్ స్థాయిలోకి వెళ్ళిపోతుంది పూర్తిగా తెలుగుదేశం పార్టీకి అతిపెద్ద షాక్ ఇచ్చినట్టు అవుతుంది ఈ అభివృద్ధితో ఈ అభివృద్ధికి సంబంధించిన నిర్ణయాలు తీసుకోవడంతో జగన్మోహన్ రెడ్డి గారు అనేది రెడ్డి గారు బహి బహిరంగంగా చెప్పిన పరిస్థితి ఉంది ఇది టీడీపీలో ఇప్పుడు కాస్తంత టెన్షన్ వాతావరణం క్రియేట్ చేసింది అనేది కూడా స్పష్టంగా అర్థమవుతుంది అంటున్నారు రాజకీయ విశ్లేషకులు ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి